నమస్తే, నేను రాజు. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అక్షయ్ కుమార్ నటించిన రామ్ సేతు సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ సినిమా తొలి రోజే 15 కోట్లు వసూలు చేసింది. ఇక రెండో రోజు అజయ్ దేవగన్ థ్యాంక్ గాడ్ రిలీజ్ కావడంతో రామ్ సేతు కలెక్షన్లకు కాస్తంత గండిబడిన ఆశించిన స్థాయిలోనే వసూళ్లను రాబట్టింది. రెండో రోజు 11 కోట్లు కొల్లగొట్టింది. గురువారం నాటికి 35 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. 150 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాను రామాయణ కాలంలో నిర్మించిన రామసేతు ఆధారంగా నిర్మించారు. సినిమాలో విలన్ ఇంద్రకాంత్ రామసేతును పడగొట్టి అక్కడ నుంచి వ్యాపారాలు చేయాలనుకుంటాడు. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుల్లో కూడా ఎన్నో కేసులు వచ్చి పడతాయి. దీనిపై మొదట్లో ఇది ప్రకృతి పరంగా ఏర్పడిందే కానీ మానవ నిర్మితం కాదని పురావస్తు శాస్త్రవేత్తగా అక్షయ్ కుమార్ నటించిన ఆర్యన్ రిపోర్టునిస్తాడు. దీంతో ఆర్యన్కు లేనిపోని చిక్కులు వచ్చి పడతాయి. ప్రజల వ్యతిరేకత ఉండడంతో ఆర్యన్ను ఉద్యోగం నుంచి తీసేస్తోంది ప్రభుత్వం. కానీ ఇంద్రకాంత్ మాత్రం రామసేతు మీద పరిశోధించేందుకు ఆర్యన్ను నియమిస్తాడు. రామసేతు మీద పూర్తిగా పరిశోధించేందుకు వెళ్ళిన ఆర్యన్ తెలుసుకున్న సత్యాలేంటి? విశిష్టమైన ఏళ్లనాటి రామసేతును చూసిన ఆర్యన్ ఏం చేస్తాడు? శ్రీలంకకు ఆర్యన్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? రాముడి ఆనవాళ్లు వెతుక్కుంటూ వెళ్లిన ఆర్యన్కు రావణాసురుడి ఆనవాళ్లు ఎందుకు వెతకాల్సి వచ్చింది? ఈ ప్రయాణంలో తోడుగా నడిచిన సత్యదేవ్ పాత్ర ఏంటి? చివరకు రామసేతు మీద ఆర్యన్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? అదే ఈ కథలో మనకు కనిపిస్తోంది. అయితే రామసేతు సినిమాలో సీజీఐ టెక్నాలజీ కూడా ఉపయోగించడంతో ఇది ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. భారీ బడ్జెట్ సినిమాల్లో ఉండే టెక్నాలజీతో సినిమాను తీయడంతో ఇది ప్రేక్షకులను కట్టిపడేసిందని చెప్పాలి. సాధారణంగా ఈ టెక్నాలజీలో సినిమాను ఎక్కువ శాతం గ్రీన్ స్క్రీన్లపై చిత్రీకరించి ఆ తరువాత దానికి గ్రాఫిక్స్ జత చేస్తారు. అవతార్, డైనోసార్లపై తీసిన సినిమాల్లో ఎక్కువగా ఇదే టెక్నాలజీని ఉపయోగించారు. ఇందులో నటీనటులు మరింత జాగ్రత్తగా నటించాల్సి ఉంటుంది. అక్షయ్ కుమార్ బాగానే నటించాడని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ సేతు గురించి హీరో జరిపే పరిశోధనలు పలువురిని బాగా ఆకట్టుకుంటాయి. సినిమా మొదట్లో వారధని, మానవులు నిర్మించలేదని చెప్పిన అక్షయ్ కుమార్ సినిమా చివర్లో రామసేతు నిజంగా రామాయణ కాలంలో నిర్మించారని నిరూపించే ప్రయత్నం చేయడం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో రామసేతు వెనుకున్న ఎన్నో రహస్యాలను బయటపెడతాడు. ఈ వారధిని రాముడు కట్టించాడని చెప్పడానికి ఉన్న ఆధారాల్ని సేకరించే ప్రయత్నంలో శ్రీలంకలో రావణాసురుడి ఆనవాళ్లను కూడా సినిమాలో చూపిస్తారు. శ్రీలంకలోని త్రికూట పర్వతం, అశోకవనం ఇలా అన్నింటినీ చూపించుకుంటూ వెళ్లారు. రావణాసురుడి స్వర్ణలంక, అందులోకి వెళ్లే రహస్య మార్గాలను కూడా సినిమాలో చిత్రీకరించారు. ఇక సముద్రంలో ఉన్న రామసేతును చూపించే విజువల్స్ అందరినీ మెప్పిస్తాయి. చివరకు సంజీవన లాంటి మొక్కలు కూడా త్రికూట పర్వతం వద్ద లభిస్తాయి. వీటన్నిటితో రామాయణం కేవలం కల్పితం కాదని, అది నిజంగా జరిగిందని నిరూపించే ప్రయత్నం చేయడం అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఇందులో ఎక్కువగా రామాయణ కాలం నాటి ప్రదేశాలు చూపడంతో పురాణాలను ఎక్కువగా ఇష్టపడేవారని కూడా ఈ సినిమా ఆకర్షిస్తోంది. దీంతోపాటు కోర్టులో రామసేతుపై జరిగే వాదనల్లో లాజిక్ కూడా అందరినీ కట్టిపడేస్తోంది. రామసేతు నిజంగా ఉందా లేదా అని ప్రూవ్ చేసుకోవడం దైవాన్ని నమ్మని వారిదే బాధ్యతని కోర్టు తీర్పు ఇవ్వడం పలువురిని మెప్పిస్తోంది. దీంతో ఈ సినిమాకు భారీగా ఆదరణ లభిస్తోంది. సినిమా మొదటి రోజు నుంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.